ఆహారము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? అనుదినము విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. అట్టి కృపను దేవాది దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమెన్. మంచిది. ఈనాటి అంశం ఏమనగా మనలోని మార్పు. మనలో ప్రతి ఒక్కరిలోనూ మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు లేకమునుపు మన జీవితం ఒకలా ఉండొచ్చు, దేవునిలో ఉన్న తర్వాత మన జీవితం ఇంకొకలా మారాలి. ఎందుకంటే దేవుడు కోరుకునేది కూడా అదే. ప్రతి మనిషిలోనూ దేవుడు మార్పును కోరుకుంటున్నాడు. మన మాటల ద్వారా, పడకల ద్వారా, చూపుల ద్వారా, ప్రతి పని ద్వారా, చేసే ప్రతి పని ద్వారా మనం మార్పును కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఇలాగన సెలవిస్తూ ఉన్నది, ఎప్పుడైతే మనం దేవునిలో ఎదుగుతామో నూతన తేజస్సు కలిగి నూతన బలము చేత పక్షిరాజు యవ్వనము వలె క్రొత్త యవ్వనము వలె క్రొత్త దగుచున్నట్లు, ఎట్లయితే పక్షిరాజు క్రొత్త యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత పైకి ఎగసిపడి ఎగురుతూ ఉంటాడో మనము కూడా దేవునిలో అటువంటి స్థితిలో ఎదగాలంట. ఒక కొత్తగా నేర్చుకునే పక్షి తన రెక్కలు విప్పుతూ ఎట్లా అయితే ఎగరటం నేర్చుకుంటుందో అలాగే మనం కూడా దేవునిలో ఎదగాలంట, బలపడాలంట, నిలబడాలంట, ప్రతి విషయాలను తట్టుకోనాలి. మాటలో చెప్పినంత తేలిక కాదు, కానీ నిజంగా ఆచరణలో పెట్టాలంటే అది చాలా కష్టం. అయినప్పటికీ కూడా మనం దృఢ నిశ్చయం కలిగి, దృఢ సంకల్పం కలిగి దేవునితో గనక ముందుకు కొనసాగలిగితే ఖచ్చితంగా దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని మన పట్ల చేకూరుతున్నాడు. అయితే కొన్నిసార్లు మనం బలహీనపడుతూ ఉంటాం, కొన్నిసార్లు మనం అయోమయ స్థితిలో ఉంటాం, కొన్నిసార్లు గందరగోళంతో కూడిన పరిస్థితుల్లో మనం అటు ఇటు అలముకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో గనక మనం దేవుణ్ణి కోరుకుంటే, ప్రభువా నీ శరణు నాకు కావాలి, నిన్ను కోరుతున్నాను, నిన్ను నన్ను బలపరచుము, నన్ను ధృవీకరించుము అని కనుక మనం దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు తన దక్షిణహస్తంతో మనల్ని ఆదుకొని తన సహాయం చేసి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అట్టి కృపలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నానుగాక. ఏ మ్యాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్, గాడ్ బ్లెస్ యూ. బై బై.